ఓం శ్రీ ఓం ప్యోనమోం ధనుర్గాయనమ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మీనరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే తులలో కేతువు వృచ్చిక మకరంలో వక్రించిన శని మేనంలో వక్రించిన గురుడు మేషంలో రాహు వృషభంలో గుజుడు అలాగే కన్యలో రవిబుధ చక్రులో సంచారం చేస్తున్నారు ఈ రాశికి చెందిన జాతకులకి రాశిలోనే గురుడు వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు శుభకర శుభకరమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా ఉన్నాయి అలాగే ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో వాక్స్థానంలో రాహు ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఆందోళనకరమైన సంఘటనలు అంటే కుటుంబ పరంగా కొంచెం ఆందోళనకరమైన సంఘటనలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే మానసికమైన ఆనందానికి కొంచెం కొరబడ్డానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు మీ కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి వ్యవహారంలో కూడా మీ కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుని మౌనంగా వెళ్ళిపోతే సమస్యలు ఉండవు వాళ్ళు ఏదో అన్నారని మీరు మరో నాలుగు మాటలు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఆ రిలేషన్స్ దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మానసిక ప్రశాంతత కూడా దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి రాశిలోనే గురుడు సంచారం చేయడం వల్ల ఆయన ఒక్కరి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడు అందువల్ల చాలా వరకు వీళ్ళు చాలా చాలా అన్ని రకాలుగా కూడా వీళ్ళు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులు ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకునే విషయాల్లో కానీ తీసుకునే నిర్ణయాల్లో కానీ కొంచెం ఒక రకమైన కొంచెం కన్ఫ్యూజన్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతే మీ వెల్ఫేషర్స్ కానీ మీ తల్లిదండ్రులు కానీ మీకు మీ మంచి కోరే వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకుని ఆ మేరకు మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓవర్ స్పెక్యులేషన్ వద్దు ఓవర్ ఎక్స్పెక్టేషన్ వద్దు అలాగే అతిగా లాభాలు వచ్చేస్తాయని అన్ని లక్షల లాభాలు వచ్చేస్తాయి ఇన్ని వేలు లాభాలు వచ్చేస్తాయని ఒక తప్పున అంచనాతో కనుక మీరు పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా మీకు భంగపాటు తప్పదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల వ్యాపారాల్లో ఈ రాశికి చెందిన జాతకు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రాశికి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఆ రిలేషన్స్ కొంచెం దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది ఈగో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇద్దరి మధ్య కూడా ఇద్దరి మధ్య కూడా వాగ్వివాదాలు ఘర్షణ వాతావరణం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందినవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా మీరు దాన్ని సీరియస్గా తీసుకోవద్దు అలాగే ఒకవేళ మీ పార్ట్నర్ ఏదన్నా తెలియకన్నా తెలిసినన్నా కూడా మీరు మౌనం వహిస్తే చాలా వరకు సమస్యకి పరిష్కారం లభిస్తుంది అంతే తప్ప ఆయన ఏదో మాట అన్నాడు ఆవిడేదో మాట అన్నాడని మీరు మనం కొన్ని నాలుగు మాటలు అంటే కనుక అక్కడ ఇద్దరి మధ్య కూడా ఇబ్బంది ఏర్పడుతుంది ఇద్దరి మధ్య వాగ్వివేదాలు పెరుగుతాయి ఘర్షణ పెరుగుతుంది దానివల్ల మనస్పర్ధలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే డబ్బు సంబంధమైన విశేషాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలిస్తాయి వీళ్ళకి ఉద్యోగాలు వ్యాపారాల నుంచే కాకుండా ఇతర స్థిరాస్తుల నుంచి కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఏంటంటే డబ్బు సకాలంలో అందటం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా కూడా వీళ్ళు సమ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది భవిష్యత్తు నిర్ణయాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ ప్రథమ పక్షంలో మీరు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడపడానికి హ్యాపీగా జీవించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళడం కానీ మీరింటికి మీ మిత్రులు కానీ మీ బంధువులు కానీ మీ ఇళ్ళకి రావడం కానీ జరుగుతుంది అలాగే శుభవార్తలు కూడా వినడానికి ఎక్కువగా ఉన్నాయి శుభకార్యాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళు చదివిన చదువుకి కొంచెం సానుకూల ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు వాళ్ళు మంచి బాగా వాళ్ళు ఎక్కువగా చదువులో ముందంచి వేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే విదేశాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆ విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా విదే మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి అలాగే ఉద్యోగాలు లేని వాడికి ఉద్యోగాలు వస్తాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాడికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా కుదురుతాయన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూసే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేమికులు ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు మీరు ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్తే కనుక చాలా వరకు మీకు సానుకూలమైన పరిస్థితులే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీరు చూస్తే ఈ రాశికి చెందిన జాతకులు భాగస్వామి వ్యాపారులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ వారంలో ఈ ప్రథమ పక్షంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే గతంలో మీకు ఏ విధంగా అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉంటే అవి తగ్గిపోయి మళ్ళీ కంటిన్యూ అవుతుంటే మెలిగా అన అనారోగ్యాలన్నీ కూడా మళ్ళీ పుంజుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కళ్ళకి కానీ చెవులకి కానీ పళ్ళకి కానీ ఇలాంటి దేహాంగాలకి సమస్యలు రావడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి ఇష్టదైవాన్ని పూజించండి అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంత దశ ఫలితాలను ఇక్కడ ఈ గోచార ఫలితాలను రెండు ఫలితాలను పేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాశిలో గురుడు ఉన్నాడు ఒకరిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే లాభంలో శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా శ్రమ క శ్రమ పడినా కూడా వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి శుభ శుభ శుభకరమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి దుర్గాదేవి ఆరాధన చేయండి అంగారక స్తోత్రాన్ని నిత్యము కూడా మీరు పఠిస్తూ ఉండండి అలాగే విఘ్నేశ్వర ఆరాధన కూడా నిత్యము చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభవంతు నమస్కారం